ఏపీలో మరో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరికి ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. ఒంగోలులో వ్యక్తికి ఒమైక్రాన్ వేరియంట్ సోకింది. ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికాలో ఉంటూ ఇటీవలే నగరానికి వచ్చాడు బాధితుడు. విదేశాల్లో చేయించుకున్న పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఒంగోలులో మరోసారి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శాంపిల్ను హైదరాబాద్ సీసీఎంపీ ల్యాబ్కి పంపించగా ఒమైక్రాన్ వేరియంట్గా తేల్చారు. బాధితుడి కుటుంబాన్ని రిమ్స్కు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. బాధితుడి కాంటాక్ట్లను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అనంతపురం జిల్లాలో తొలి ఒమైక్రాన్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 1290 మందిని గుర్తించారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన మరో 5 కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో శాంపిల్స్ను జీనోమ్ పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. జిల్లాలో ఒమైక్రాన్ కేసు నమోదు కావడంతో కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించేందుకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నెల 18 యూకే నుంచి బెంగళూరు మీదుగా అనంతపురం వచ్చిన 51 సంవత్సరాల వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే ఉందో ఇతను క్వారంటైన్ నుంచి అతనికి సన్నిహితంగా మెరిగిన వారి షాంపూస్ తీసే పనిలో వైద్య ఆరోగ్య శాఖ నిమగ్నమైన పరిస్థితి ఉంది. ఈ నెల 18 యూకే నుంచి వచ్చిన వ్యక్తికి 20 కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అలాగే 21 ఏదైతే ఉందో అతను సేకరించిన షాంపూస్ జీనోమ్ సంబంధించిన షాంపూల్స్ను హైదరాబాద్ ల్యాబ్ పంపించడంతో కొత్త వైరెంట్ ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతను ఇంటిలోనే క్వారంటైన్లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఉందో ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో ఒక్కసారిగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితిని, విదేశాల నుంచి ఎవరైతే వచ్చారో వారి సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు కూడా పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి ఉంది. 1290 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 1220 మంది విదేశీల సమాచారాన్ని గుర్తించే అధికారులు, మరో 70 మంది ఎవరైతే వచ్చారో విదేశాల నుంచి వారి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైన పరిస్థితి. ఇప్పటికే కరోనాకు సంబంధించిన కేసులు 10 నమోదవుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి. అలాగే ఒమిక్రాన్ కేసు నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో విదేశాల నుంచి వచ్చిన అందరికీ మరోసారి కూడా టెస్టులు చేయాలని నిర్ణయించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 1290కి సంబంధించి ఎవరైతే గుర్తించారో వారిలో 5 కరోనా పాజిటివ్గా నిర్ధారణ కారుగా వారికి కూడా జీనోమ్ షాంపుల్స్ను హైదరాబాద్కు పంపించినట్లు తెలిసింది. వీరి షాంపుల్స్ వచ్చిన తర్వాత వారి కొత్త వేరియంట్ సోకిందా లేదన్న సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఏదైతే ఉందో 51 వ్యక్తికి అయితే ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో కొత్త వేడుకలు ఏదైతే ఉందో కొత్త సంవత్సరం వేడుకలు మరో 4 ఉండడంతో ఇటు జిల్లా అధికారులు పోలీసుల యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి ఉంది. కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆంక్షలు కూడా విధించడానికి అధికారం కూడా సిద్ధమైన పరిస్థితి. ఏదేపటికీ అనంతపురం జిల్లా సంబంధించి తొల ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ఇటు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు మాత్రం అప్రమత్తమైన పరిస్థితి. అన్ని చోట్ల ఏదైతే ఉందో పిహెచ్సిలతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కరోనా పరీక్షలు వేగవంతం చేయాలి. అలాగే ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పి ఆంక్షలు విధించిన నేపథ్యం అనంతపురం జిల్లాలో నెలకొంది. కేవలం శ్రీనివాస్, ఎన్టీవీ అనంతపురం.